అభిప్రాయాలు చెరగొట్టుకోవడానికి అర నిమిషం కూడా పట్టదు. గుడ్, చాలా ఖరీదైన పాఠం నేర్చుకున్నారు. నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం, కాలం విలువ. మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరల సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క క్షణం పోతే తిరిగిరా. తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డారే. మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఇదో వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు. ఏంటండి? ఇదిగో దానికి వడ్డీ. వడ్డీ ఎందుకు సార్? పిచ్చివాడ, డబ్బు విలువ నీకు తెలియదు. అది డబ్బు పిల్లల్ని పెడుతుంది. నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను, ఈ వడ్డీ వాళ్ళిచ్చిందే. చూడు, డబ్బు మనిషి ఎప్పుడు ఐదులుగా ఉండకూడదు. డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి ప్రయోజకుడు, ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఇంకా తీసుకో. కల్పన, నీకు కూడా చీరలు సెలెక్ట్ చేయమంటావా? ఈ రోజుల్లో చీరలు ఏమిటి మమ్మీ? జీన్స్ టైట్స్ వేసుకోవాలి గాని నేను ఎప్పుడు ఆర్జిస్తేనే. రండి రండి రండమ్మా రండి. ఈ కొత్త రకాలు చూడండి, ఇవి లేత మనసుల చీరలు, ఇవి ఆస్తిపరుల చీరలు. పాత స్టాక్కే కొత్త సినిమా పేరు పెడుతున్నావా? లేదమ్మా, నిన్ననే వచ్చే ఆస్తిపరుల చీరలు. కట్టుకుంటే మీలాంటి ఆస్తిపరులే కట్టుకోవాలి. ఈవేళ సెలక్షన్ అంతా మా స్నేహితుంది. శారదమ్మా, నేను సెలెక్ట్ చేసేది నీకేం నచ్చుతాయి? మా జన్మలో ఎప్పుడైనా ఖరీదు గల చీరలు కొంటేగా. మరేం పర్వాలేదు, ఇక్కడ చౌకబారి సరికి ఏమీ లేదు. కానివ్వండి, గట్టానికి రెండు చీరలు నాకు, వీళ్ళకి తలుపు రెండు చీరలు. త్వరగా ప్యాక్ చేయండి. కొంచెం ఉండండి. నేను మన ఆర్డర్ ఏది రెడీగా ఉన్నాయి, ఇవాళకి ఇచ్చేసొస్తానమ్మా. అమ్మా, మేనేజర్లెస్ గ్రూప్ మిస్సులు మేడమేనా అల్లేవో? క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడారు కనుక తెలుగుతనంతోనే మర్యాదగా జవాబు చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదని అనే ఉద్దేశం? తప్పు చేసి చాలక తలపొగురు సమాధానం ఒకటా? ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అయితే క్షమించొచ్చు, కానీ ఆ బ్రూట్ తన కావాలని ఇన్సల్ట్ చేసింది. ప్లీజ్ ఆగండి, కొంచెం ఉండండి. అలాంటి తలపొగురు వాళ్ళు ఉంటే ఈ షాప్ లో నేను ఒక నిమిషం కూడా ఉండను. ఆపగించుకోకండి, ఆగండి. యు ఆర్ డిస్మిస్డ్. ఆ క్యాషియర్ దగ్గర పోయి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపో. మా వల్ల ఏం తప్పు జరిగింది సార్? బాధించి లాభం లేదు, వెంటనే వెళ్ళిపో. అది కాదు సార్, ఆమె ఆమె ఒక్క పూట చేసి షాపింగ్ తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు. ఆమె ఎవరనుకున్నావు? షావుకార్ సుబ్బయ్య గారి కూతురు. సార్, ఉన్నట్టుండి నన్ను పొమ్మంటే ఎలాగండి? నాకు మరో ఆధారం లేదు. ఆ ఫ్యామిలీ కోపం వస్తే మాకు అసలు బిజినెస్ లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్, ప్లీజ్ గో. ఇంపార్టెంట్ న్యూస్, వచ్చే సోమవారం మన చంద్రం పుట్టినరోజు. మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. టీ పార్టీ నాటకం పెడితే కనీసం 500 అయినా ఖర్చు అవుతుంది. 500 ఏమిటి? 5000 అయినా సరే నేనే ఇస్తాను, ఖర్చుగా వినది. కానీ అది కాదురా, రోజు ఎలాగూ తప్పదు. నీ పుట్టినరోజు నాడు కూడా నీ చేత డబ్బు ఖర్చు పెట్టించడం ఏం బాగుంటుంది చెప్పు. అందుకని చంద్రాన్ని వేసుకుని ఇన్సల్ట్. నీలాగా నేనేం వారాలు కుర్రానా? చంద్రశేఖరరావు, బీకామ్ ఆనర్స్ అంటే ఎవరనుకున్నావు? నేనే నీ సుబ్బయ్య గారు అబ్బాయిని. నేను ఒకటి పెట్టాల్సిందేగా, నాకు ఎప్పుడో ఎవడో పెట్టక్కర్లేదురా. పదండి, కాఫీ పోయి హోటలే స్వర్గసీమ. పదండి ముందుకు. బాయ్ బాయ్ కాయ.
మీరు బాయే తీసివాలటయ్యా, ఒళ్ళు ఉంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్ పని విలువ తెలుసుకుంటే మంచిదని. ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? అప్పుడే ఎందుకు వస్తారు బాబు? వాళ్ళ రాకడా ప్రాణి పోకడైనా చెప్పొచ్చు, కానీ మన ఇంట్లో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేదు. వస్తున్నారు, 100 ఏళ్ళు ఆయుష్. ఒక్క షాపులో కూడా మంచి వస్తువులు దొరకదు. మంచి చీర కొనాలంటే బండి దగ్గర గంగలు తెచ్చినట్టు. అందరూ కొత్తగా అనుకొనుకుంటారు మనం తప్ప. ఈ పాత దొక్కు పారేసి కొత్తగా కొనమంటే ఎవ్వరు వినిపించుకోరు. అందరూ చేసిన ఘనకార్యాలు ఏంటి అడిగారు. అనార్కర్ని బతుకుండంగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు ఇస్తాడా? అది ఒక డిజోడల్ కాలేజ. సినిమా చూడని మ్యాచ్ పెట్టుకుంటే ఈ జన్మలో నేను పాటలు. తల్లికి తగ్గ బిడ్డలు, ఇంటికి తగ్గ పందిరి అన్న. అయినదంతా నా తప్పేలే. అదేంటి బాబు అలా అంటున్నారు? సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనాలు పెట్టించు. సరే బాబు. బాబు ఈవేళ ఏ ఊరో పండింది? ఎన్నడూ లేని మాతో కలిసి భోంచేస్తున్నా? అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోంచేయాలి ఎవరుకుండదు. నీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండదే, సన్యాసినా స్వాములు ఉన్నా. మీరెందుకు స్వాములు వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాములు వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు, ఆకలి, సిరి సంపద, ఆహా రత్నాల లాంటి ముగ్గురు బిడ్డలు, వీడికి సినిమాలు క్లబ్బులు, వాడికి నాటకాలు పిచ్చి, దానికి ఫ్యాషన్ లెపించి, దాన్ని కాన్వెంట్ లో చేస్తుంది అంటే విన్నావు కాదు? ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లాగా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు, నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు, మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. ఇందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, నీటిని పెట్టించుకుంటాం లేదు, ఫోటోలు తీయించుకుంటాం లేదు, పూలమాలలు వేయించుకుంటాం లేదు. పూలమాలలు వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కరికేనే, మనకు కాదు. చాలండి మీ జాతకం. గంగయ్య, బియ్యం బాగా చేయడానికి ఒక కళ చూడకొనుక్కో, గుడ్డుమాల ఒక మెట్టికి 2 రాళ్ళ. ఇవి పూల ముక్కల కంకరాళ. నీ చేతి వంట ఒక పూట తింటే 3 పూడతారు కదా ఆయన, ఏదో కంపెనీ కోసం. నిజంగా నా వంట బాగాలేదా? అన్నంలో రాళ్ళు ఉన్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరితో గంగయ్య, తల్లిసాల పిల్లలు కడుపు నిండితే గారెలు చేయరు. వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకు పోతే బ్రతుకుపోతుందని? రోజు ఇంతే బాబు, 2 పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పుణ్యం గంగయ్య, అలాగైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టుకోవాలి అవుతున్నాం, అది పుణ్యమే.